మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం ఉదయం దివ్య కృపపై జరిగిన హత్యాయత్నం చేసిన నిందితుడు ధనసిరి చైతన్యను 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. తేదీ 4/11/2024 సుమారు 9 గంటలకి దివ్య కృప అని ఒక అమ్మాయి ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాయడానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పోతుందంటే ఆ అమ్మాయికి ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి చైతన్య అని చెప్పేసి అతను బెంగళూరులో ఉంటాడు, అతను ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి దాంతో ఉండే వాళ్ళ వద్ద చిన్న మనస్పర్ధలు రావడం వల్ల ఆ అమ్మాయిని వేధించడం జరుగుతుంది. ఆ వేధించిన క్రమంలో ఈ ఉదయం 9 గంటలకు అమ్మాయి ఎగ్జామ్ వెళ్ళే టైంలో వచ్చి ఆ చేతి మీద మణికట్టు మీద చాకుతో బలంగా కట్ చేసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేశాడు. ఆ కేసు విషయంలో విదిన్ 24 అవర్స్లో ఎక్యూడ్ ఎవరైతే చైతన్య ఉన్నాడో చైతన్యని మేము మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐసి వాళ్ళ స్టాఫ్ సిబ్బంది అంతా కలిపి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు అతని దగ్గర నుంచి రికవర్ చేసుకొని ఏదైతే అఫెన్స్ రూపాయల నైఫ్ని అవన్నీ కూడా రికవర్ చేసి కోర్టు ముందు ఈరోజు హాజరుపరచడం జరిగింది. ఒక ఈ అమ్మాయిలందరికీ చిన్న సజెషన్ ఏంటంటే ఈ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియాలో వేరే యాప్ ద్వారా పరిచయం లేని వ్యక్తులతో పరిచయం చేసుకుని వాళ్ళతో ఈ విధంగా జరగినటువంటి అఫెన్స్లో జరుగుతున్నాయి. అందరూ కొంచెం ఇటువంటి అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకుండా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ బాబు ఈ యాక్చువల్గా బెంగళూరులో ఉంటున్నాడు, అతను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. వీళ్ళ నేటివ్ ప్లేస్ మాత్రం నెల్లూరు, నెల్లూరు పేరెంట్స్ అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఉంటారు. ప్రైవేట్ జాబ్ చేస్తుంటే బెంగళూరులో సెటిల్ అయ్యారు. తల్లి వద్ద తల్లి సిస్టర్ కలిపి అక్కడ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఈ అమ్మాయి పరిచయం అయింది, ఈ పరిచయం అయిన అమ్మాయి వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ జరగడం, మధ్యలో మనసు మనస్పాత్రం అమ్మాయి ఏదైతే పెళ్లికి ఇష్టపడకపోవడం, ఇతను అమ్మాయిని కంటిన్యూగా వేధించడం, ఈ కార్యక్రమంలో ఈ 4th జరిగిన ఇష్యూ అది విత్ ఇన్ 24 అవర్స్ ఆ మొత్తం అన్ని విధాలుగా ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది.